నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలేబలే కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలేబలే జరిగింది. రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నేతలు వివిధ రంగాల ప్రముఖులను కార్యక్రమానికి ఆహ్వానించారు. సీనియర్ నేత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ 2005 నుంచి ఏటా దసరా సందర్భంగా అలేబలే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏడాది ఆయన కుమార్తె బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్, మెగాస్టార్ చిరంజీవి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, బీజేపీ నేతలు రామచందర్రావు, కపిలవాయి దిలీప్ కుమార్, కాంగ్రెస్ నేత వి హనుమంతరావు, సిపిఐ నేతలు నారాయణ, చాడా వెంకటరెడ్డి, రామకృష్ణ, సినీ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులకు బండారు విజయలక్ష్మి స్వాగతం పలికారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అద్దం పట్టే రీతిలో కళాకారుల ఆటపాటలతో సందడి చేశారు. ప్రేమ సౌభ్రాతృత్వం పంచే అలయబలకు విస్తృత ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి దత్తాత్రేయ అని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారని చెప్పొచ్చు. డోలు వాయిస్తూ ఆ ప్రాంగణంలో ఉత్సాహం నింపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఏర్పాటు చేసిన అలయబలే కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో అలయబలే భాగంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తమ ఇంటికి వచ్చి ఆహ్వానించారని చెప్పారు. గతంలో పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ కు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం వచ్చిందని గుర్తు చేశారు. ఇది ఉన్నతమైన కార్యక్రమం అని చెప్పారు. సాధారణంగా విద్య, వైద్యం, వైజ్ఞానిక కార్యక్రమాలు ఉంటాయని, కానీ ప్రేమ సౌభ్రాతృత్వం పంచే అద్భుతం అలయబలే అని ఆయన కొనియాడారు. ఇది దేశవ్యాప్తంగా జరగాలని ఆకాంక్షించారు. మనం చెప్పలేని భాషను గుండె చప్పుడు చెబుతుందని, మానవత్వ విలువలను మర్చిపోకూడదన్నారు. రావాలని గత కొద్ది రోజులుగా నేను అనుకుంటున్నాను, కొద్ది సంవత్సరాలుగా. కానీ మా తమ్ముడు పవన్ కళ్యాణ్కి అవకాశం వచ్చింది, అల్లు అరవింద్ గారికి అవకాశం వచ్చింది. నేను ఏం చేశారని చెప్పేసి ఇంకా వారి దృష్టిలో, దత్తన్న గారి దృష్టిలో పడలేదా?
లేదా విజయలక్ష్మి గారి దృష్టిలో పడలేదా, ఎందుకు నన్ను ఆహ్వానించలేదని ఎదురు చూస్తున్నాను, ఓకే సమయం రానివ్వండి అన్నారు. కరెక్ట్ సమయం వచ్చింది, పెద్ద సూపర్ హిట్ కొట్టినటువంటి మరుసటి రోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం, నేను రెట్టించిన ఉత్సాహంతో ఈ రోజున మీ ముందు నేను నాలుగు ముక్కలు చెప్పుకునే అవకాశం నాకు కల్పించింది. దానికి ప్రతి ఆ ఘన విజయానికి దోహదపడిన ప్రతి ఒక్కరికి నా ముందస్తుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అభయ బలయ్య ఈ కార్యక్రమం ఈ సంస్కృతుల్లో అంతర్భాగంగా, తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగంగా ఎప్పటి నుంచో ఉన్నా సరే దానికి ప్రాచుర్యాన్ని తీసుకొచ్చి దానికి ఒక విస్తృతమైనటువంటి ఈ భారతదేశంలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఒక దత్తన్న గారే అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. అందుకని మీరు క్లాప్స్ కొట్టి ఆయన అభినందించాలి. ఇప్పుడే మీరు చప్పట్లు కొట్టడం మీద కొంచెం చప్పగా ఉన్నారు ఏంటి అని చెప్పేసి నేను విద్యాసాగర్ గారితో అంటుంటాను, వాళ్ళందరూ భోజనం చేయాలి కదా, చేతులు ఇలా అంటే కొంచెం ఖరాబ్ అయిపోతాయని వాళ్ళు కొట్టట్లేదు, భోజనం చేసి వచ్చిన తర్వాత మాత్రం చూడండి విజృంభిస్తారని అన్నారు. కాబట్టి ఇదంతా నేను జోక్గా అంటున్నా సరే, ఈ కార్యక్రమం అనేది ఎంత ఉన్నతమైనదంటే ఎక్కడ ఏ సదస్సు జరిగినా, ఎక్కడ ఏ సమావేశం జరిగినా, ఎక్కడ ఏ సమ్మేళనం జరిగినా సరే అవన్నీ కూడాను రాజకీయ పరంగానో లేదా మతపరమైనవో కులపరమైనవో విద్య వైద్య వైజ్ఞానిక వినోదపరమైనవో ఉంటాయి తప్ప వాటన్నిటికీ అతీతమైనటువంటి స్నేహానికి సహృద్భావానికి ఒక ధాతృత్వానికి ఒక ప్రేమను మాత్రమే ప్రధానంగా పంచడం పుచ్చుకోవడం అనేది ఎక్కడ లేదు. అది అద్భుతమైన తెలంగాణ సంస్కృతిలో ఉండటం అన్నది చాలా గొప్ప విషయం. ఇది ఇక్కడే కాదు, దీనికి మరింత ప్రాచుర్యం వచ్చి ఇది దేశ వ్యాప్తంగా కూడా ఇది జరగాలి, ఇది వ్యాపించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నా స్వవిషయాన్ని తెలిస్తే నేను ఇదే మైండ్ సెట్తో ఉండేవాడిని. నేను 90-80వ దశకంలో బిగినింగ్ డేస్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో హీరోస్ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ శోభన్ బాబు, కృష్ణదాసు వీళ్ళందరూ ఇండస్ట్రీలో ఎలా కలిసిమెలిసి ఉన్నా సరే అభిమానులు వచ్చేసరికి ఒకరి మీద ఒకరి ద్వేషం, ఒకరి మీద ఒకరి పగ, ఆ వాల్ పోస్టర్ చింపేయటం, వాల్ పోస్టర్ మీద అశుద్ధాలు వేసేయటం, అక్కడి నుంచి లేనిపోని గొడవలు తెచ్చుకోవడం, ఇవన్నీ చూస్తుంటే కనుక చాలా బాధగా అనిపించేది నాకు. ఇది కాదు కదా, సినిమాలు ఎవరైనా చేయొచ్చు, ఎవరి సినిమా అయినా మనం ఆదరించవచ్చు, ఎవరి సినిమాలు అభిమానం అయినా సరే మనం వాళ్ళకి చూపించవచ్చు, తద్వారా మన యొక్క ప్రేమని చాటుకోవచ్చు. కానీ ఈ యొక్క నెగిటివిటీ ఉంది సరా, మన హేయభావం ఉంది, అది ఎందుకు ప్రదర్శించాలి, ఎందుకు ఆ నెగిటివ్ అనేది ఉండాలి? కాబట్టి నేనే గనక హీరోనైతే ఇలాంటి భావం పోగొట్టాలి అంటే ప్రప్రథమంగా ఎవరైతే హీరోస్ ఉన్నారో, ఎవరైతే అభిమాన పాత్రలు ఉన్నారో, ఆ యొక్క హీరోల మధ్య ఒక సహృద్భావ వాతావరణాన్ని మనం కలగజేసినట్లయితే దాని రిపుల్ ఎఫెక్ట్, దాని పర్యవసానం ఖచ్చితంగా అందరిలో కూడా మార్పు వస్తుంది. కేవలం వాల్ పోస్టర్ని ఆయా హీరోల్ని పొగడటం, వాళ్ళకి పాలాభిషేకం చేయటం, లేకపోతే హారతులు పట్టడం, లేదా ఇతర పడినటువంటి హీరోలు ఉంటే కనుక వాళ్ళ దీని మీద పేడలు చల్లటం, కళ్ళపు చల్లటం, ఇలా జరిగిపోయినటువంటి ఈ సందర్భాన్ని దీన్ని మార్చాలి అని ప్రధానంగా నేను ఆ రోజు అనుకున్నాను. ఇది నాలోంచి ఉద్భవించినటువంటి నా ఆలోచన. అది ఆ రోజుల్లో ఒక పార్టీ కల్చర్ని పెట్టి ఒక సినిమా హిట్ అయినా, ఒక సినిమా 100 డేస్ చేసుకున్నా, ఒక సినిమా ముహూర్తం జరుపుకున్నా, ఆ రోజున మిత్రులందరినీ పిలిచేవాడిని, వెంకటేష్ని, బాలకృష్ణని, నాగార్జుని, మోహన్ బాబుని, ఒకళ్ళు ఇద్దరండి డైరెక్టర్ని, తమిళ హీరోస్ని అందరినీ పిలిచి ఓ పెద్ద పార్టీ ఇచ్చేవాడిని. ఆ పార్టీలో కలిసిమెలిసి మాట్లాడుకోవడం, అరమరిక లేకుండా మాట్లాడుకోవడం, ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడాలు, కౌగులించుకోవడాలు, ఆఫ్టర్ 1 or 2 తర్వాత మరీ ప్రేమ పొంగి పొరలిపోతుంది. అది చాలా చక్కటి వాతావరణం. దాని తర్వాత చాలా కాలం వాళ్ళు చాలా బాగా ఉండేవాళ్ళు. అట్లాగా సంవత్సరం పొడుగుతా ఇలాంటి కార్యక్రమాలు మేము అప్రూవ్ చేస్తుండేవాడిని, దాని ఫలితం నేను అనుభవించాను. అదేవిధంగా మరో సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఒక వ్యక్తి నేలను ఊడుస్తూ ఉంటాడు, వాడికి చిరాకు వస్తుంది, దానికి శుభ్రంగా ఊడుస్తుంటాడు, మళ్ళీ తొక్కి మరేస్తుంటారు, వాడికి చిరాకు వచ్చి వాడికి కోపం వచ్చేస్తుంది, ఫ్రస్ట్రేషన్, ఇంత కష్టపడతాను 24 అవర్స్, అది ఆరేంత వరకు ఉండకుండా మళ్ళీ మురికి చేసేస్తానని చాలా ఆవేశంగా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడితే నా క్యారెక్టర్ చూసి దగ్గరికి వెళ్ళి, బాబా అంత ఆవేశపడకు బాబా, కానీ నువ్వు పడే కష్టం చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది, నీ బాధను అర్థం చేసుకోగలను, నీ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోగలను, రా ఒక గుండెకి హద్దుకొని గట్టిగా హద్దుకుంటే ఆడు ఐస్ ముక్కలా కరిగిపోతాడు.
సరే బాబు ఏం పర్లేదు బాబు మీరు తొక్కి వెళ్ళండి బాబు నేను తుడుచుకుంటాను అంటాడు. ఆ కౌగులు ఇంతకి అంత ప్రభావం ఉంది, అంత ఎఫెక్ట్ ఉంది, ఇది వాస్తవం ఇది. అండ్ మీరు కూడా చూడండి, ఎవరి మీద ద్వేషం ఉన్నప్పుడు, కొంచెం కోపం ఉన్నప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉండి వాడు కనబడితే కనుక మొహం చాటేసుకుంటూ అలా ఉంటే అది ఒక గల్ఫ్ లాగా పెరిగిపోతుందే తప్ప తరగదు. ఒక్కసారి మీరు ధైర్యం చేసి మీ ఇగోని పక్కన పెట్టి అరే భాయ్ రారా ఒకసారి రారా, ఇవన్నీ ఏం డిస్కషన్ వద్దు, ఏం జరిగిందో, ఇది నీ తప్పు నా తప్పని ఆ డిస్కషన్ వద్దు, వచ్చి మనస్ఫూర్తిగా కౌగులించుకోనండి. మనం నోటితో చెప్పలేని మన గుండె చప్పుడు వాడి గుండె కలిసినప్పుడు అది చెప్పుద్దండి, అరే మనంతా మానవులు రా కలిసి ఉండాలి రా, ఈ స్నేహ ఈ యొక్క ద్వేషాలు ఇవి ఎంతకాలం మనం పెంచుకుంటూ వెళ్తాము అంటూ అది చెప్పుద్ది. మనం చెప్పలేని భాష మన గుండె చెప్తుంది. అందుకనే అది గ్రహించే ఇక్కడ తెలంగాణ సంస్కృతిలో దసరా పండుగ అయిన తర్వాత జమ్మి ఆకులు తెచ్చుకుంటూ అవతల వాళ్ళకి ఇచ్చి పెద్దవాళ్ళైతే కాళ్లకు దండం పెట్టి చిన్నవాడు అయితే హృదయానికి హత్తుకుని ఆ రకంగా వాళ్ళ సుహృద్భావ వాతావరణాన్ని కలగజేసేలాగా ఆ గెస్చర్ అది అద్భుతం. అది అది తెలిసిన ఆయన అది ఆ కల్చర్ అణగారిపోకుండా దాన్ని 17 సంవత్సరాలుగా దత్తన్న గారు దాని ఆయు దాన్ని పట్టుకుని దానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ ఈ రోజున అలయ భలయ అంటూ దేశవ్యాప్తంగా చెప్పాలంటే ఈ తెలంగాణ సంస్కృతి ఉన్న అన్ని చోట్ల దీన్ని మరింత బలోపేతం చేశారు, దీని ఆవశ్యకత తెలియచేశారు. నాలాంటి వాడు కూడా ఇలాంటి దాంట్లో పాల్గొంటే బాగుంటుంది, ఇది మరింత పెద్ద ఎత్తున మనందరూ ఇవ్వాలి, మెసేజ్ ఇవ్వాలి అని ఉత్సాహం చూపించగలిగామంటే కనుక దీని యొక్క అంతరార్థం, దీని యొక్క సోల్ తెలుసుకునే వాడిని కాబట్టి వస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, పార్లమెంట్లో వాగ్వివాదాలు జరుగుతాయి. నేను కొత్తగా పార్లమెంట్కి వెళ్ళాను, అసెంబ్లీ వెళ్ళాను అనుకోండి, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అవతల వాడు నువ్వెంత రాబడికి తెలుసుకోదని అని బూతు లాంటి కూడా మాట్లాడేసి ఇద్దరు నేను అనుకున్నాను, ఓరి బాబు ఈయన బయటికి వెళ్తే కొట్టేసుకుంటారు, చాలా ప్రమాదం, ఇంత ఇదిగా ఉన్నాయి, చచ్చి అలా కొట్టుకోవాలా లేదా తిట్టుకోవాలా అని. బయటికి వెళ్ళిన తర్వాత అరే క్యా బాయ్ తూ ఐసా బాత్కారా, అరే తూ ఆ తూ అయి బాత్కారేక్యా, అరే ఆచారే ఇద్దరు కూర్చుని కాఫీ టీ తాగుతుంటే ఇది కదా నిజంగా అలయ బలయ ప్రభావం. బయట వాళ్ళ ప్రిన్సిపల్స్ గురించి ఏమైనా మాట్లాడుకోండి అక్కడ హౌస్లో, బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉన్నారంటే కనుక ఎస్, మన పాలసీస్, మన విధానాలు, మన రాజకీయ పరమైనటువంటి సిద్ధాంతాలు వీటి ప్రకారం మనం ఎలాగైనా ఉండొచ్చు, కానీ వాటికి మించినటువంటి మానవతత్వం, మాననీయత ఆ కోణంలో చూస్తే కనుక మనందరం అన్నతమ్ముల్లాగా ఉండేవాడు, అక్క చెల్లెళ్ళలాగా ఉండేవాడు, తల్లిదండ్రుల్లాగా ఉండేవాడు. ఈ యొక్క మానవతా విలువలు మాత్రం మనం పోగొట్టుకోకూడదు. మీ ప్రొఫెషన్ మీరు ఎలాగ ఉండండి, మీరు రాజకీయంగా మీరు ఎలాగ ఉండండి, ఏ కాంపిటీషన్తో మీరు ఫీల్ అవ్వండి, కంపీట్ చేయండి, ఒకరి మీద ఒకరు పోటీకి వెళ్ళండి, కానీ మనం ఏదో కష్టపడి ఇంటికి వచ్చినట్లుగా షర్ట్ తీసేసి అన్ని చేసి చిరాగ్గా మొహం కడిగేసి అనబెట్టారు. ఆ పెట్టిన తర్వాత ఆవిడకి భయం పెడుతూ పెడుతుంది, సంపాదనాపరుడు ఏవో ఏ చిరాకులో ఉన్నాడో అని పెట్టిన తర్వాత తినేసిన తర్వాత చేయగడుకుని వెళ్ళిపోయాక మంచం మీద వాలిపోయాకంటే అబ్బా ఈ కూర ఎంత బాగా చేస్తుందో, చాలా రుచిగా ఉంది, అద్భుతంగా ఉంది అంటే ఆవిడ మనసు ఎంత పులకిస్తుంది. వీలైతే అట్టిని చూసి భార్య కదా దగ్గర చేసుకుని అక్కును చేర్చుకుంటే ఆవిడ పొందే స్పందన అంతా ఇంత కాదు. అది ఇవ్వడానికి నీకు ఎన్ని ఖర్చులు అవుతాయండి, ఎన్ని ఎంత డబ్బు అవుతుంది, ఎంత సమయం పడుతుంది, నీలో ఆ ఫీలింగ్ ఉండాలంతే. ఒక్కడి చెప్తాను నేను, నీ ప్రేమని నువ్వు ఎంతగా నువ్వు ప్రివేల్ చేస్తావో, ఎంతగా ఈ ప్రపంచానికి ఈ ప్రకృతిలో నువ్వు ఏ ధరలోకి నువ్వు పంపిస్తావో అంతకింత రెట్టింపై నీకు వస్తుంది, అది ఆశిస్తుగా వస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు చెయ్యండి, ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమం నుంచి దత్తన్న ఇచ్చినటువంటి కార్యక్రమంలో మనందరం స్ఫూర్తి పొంది దీన్ని మీరు ఆచరణలో పెట్టండి, దీని రిజల్ట్ చూస్తారు. అది అంత మించి మీరు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమంకి ప్రతి కృతజ్ఞత మరొకటి లేదు. చేయండి, ఆచరించండి, నేనైతే గనక ఎప్పటినుంచో ఆచరిస్తున్నాను. అందుకనే నన్ను వేలెత్తి చూపించి నన్ను పాలిటిక్లో వెళ్ళినప్పుడు కానీ పాలిటిక్స్లో వెళ్ళనప్పుడు కానీ ఇదో బ్లడ్ అమ్ముకుంటున్నాడు, రక్తం అమ్ముకుని జీవిస్తున్నాడు ఏంటని ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా సరే నేను ఎప్పుడూ స్పందించను, ఎందుకంటే నిజం నిలకడ మీద తెలుస్తుంది, సత్యం తెలుసుకున్న తర్వాత వాళ్లే మన దగ్గరికి వచ్చి పొరపాటైంది అని అనుకుంటారు. సో ఆ సంయమనం పాటించడం అన్నది నాకు ఒక ఎసెట్గా ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు లాంజివిటీలో నేనే ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటున్నాను నేనే ఇది, ఎందుకంటే ప్రేమకున్న ప్రభావం అది. ఆ ప్రేమ
మనం ఏమి నోటి ద్వారా చెప్పక్కర్లా, మన హృదయ స్పందన తెలియజేస్తుంది. అది ఈ వాతావరణంలోకి, ఈధరలోకి వెళుతుంది, అవతల వాడిని స్పృశిస్తుంది. మాటకి లొంగని వాడు కూడా హృదయ స్పందన లొంగుతాడు. ఇది వాస్తవం కాబట్టి మీరు చేసి చూడండి. నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు, ఇంతమంది పెద్దల సమక్షంలో నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంస్కృతి మరింత ముందుకు వెళ్ళాలి. 17 సంవత్సరాలుగా జరుగుతూ 18వ సంవత్సరం ఇంత బాగా చేయగలుగుతున్నామంటే ఆ యొక్క దత్తన్న గారి ఆలోచన, వెనకాల వారి కుమార్తె విజయలక్ష్మి గారు దీన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ఆవిడ నడుము బిగించిన విధానం చూస్తుంటే మాత్రం హ్యాట్స్ ఆఫ్ తల్లి, ప్లీజ్ ప్రమాణం. కాకుండా పలురు విఐపీస్, సెలబ్రిటీస్ కూడా విచ్చేశారు. వివిధ రంగాలకి చెందిన కళాకారులు తమ కళలను ప్రదర్శించారు. ఫుడ్ ఇన్ఛార్జ్ ఆనంద్ గౌర్ మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుకూలంగా భోజనాలు తయారీ అయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో 10,000 నుండి 15,000 మంది దాకా ప్రముఖులు వచ్చారని ఆయన అన్నారు. అలైభరి కార్యక్రమానికి ఎంతో మంది విఐపీ సెలబ్రిటీస్ కళాకారులు వచ్చారన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మనతో ఇప్పుడు ఉన్నారు ఫుడ్ ఇన్ఛార్జ్ అయిన ఆనంద్ గౌడ్ గారు. మరి ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ రెసిపీస్ పెట్టారు, ఎంతో ఇట్లా ఇక్కడ పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందో ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఇక్కడ సుమారు చాలా మంది సెలబ్రిటీస్, విఐపీస్, కళాకారులు చాలా దేశాల నుంచి వచ్చారు కదా. అసలు ఫుడ్ సర్కిల్ ఎలా ఉంది, ఎన్ని టైప్ ఆఫ్ వెరైటీ ఫుడ్ పెట్టారు, వీళ్ళ రెస్పాన్స్ ఎలా వచ్చింది? బండారు దత్తాత్రేయ గారు అలాయి బలాయి పేరు మీద ఇది దాదాపు 14 సంవత్సరాలు అనుకుంటే స్టార్ట్ చేసి, అలాయి బలాయి కాన్సెప్ట్ ఏంటంటే, ఒకటి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒక దగ్గర కలిసి ఒకరికొకరు గొడవలు మానుకొని స్నేహపూర్వకంగా కలుసుకోవాలి ఒక ఐటమ్ అయితే, తెలంగాణ వంటకాలతో విందు చేసుకోవడం రెండోది. ఇప్పటి కాలంలో ఏమైపోయిందంటే తెలంగాణ వంటకాలు అంటే మనము మ్యూజియంలో చూడవలసిన పరిస్థితి వచ్చింది. పండుగలప్పుడు కూడా చేసుకునే తీరిక లేక ఆర్డర్లు ఇచ్చి తింటున్నారు. అలాంటి సమయాన దత్తనకు ఒక మంచి ఆలోచన వచ్చింది, మన తెలంగాణ వంటకాల రుచి చూపించడంతో పాటు అందరి కలయికతోనే అలాయి బలాయి చేయాలని ఒక ముఖ్య ఉద్దేశం చేశారు. ఇవాళ మా దగ్గర స్పెషల్ ఏంటంటే, సంవత్సరంలో ప్రతి పండుగకు ఒక్కొక్క ఐటమ్ స్పెషల్ ఉంటుంది మన తెలంగాణలో. ఈరోజు అలాయి బలాయిల స్పెషల్ ఏంటంటే, సంవత్సరం పాటు జరిగే అన్ని పండుగల వంటకాలు ఈ అలాయి బలాయిలనే ఉంటాయి. ప్రతి వంటకం నాన్ వెజ్ సంబంధించిన పండుగలకు సంబంధించిన నాన్ వెజ్ వంటకాలు, మనం వెజ్ సంబంధించిన పండుగలకు సంబంధించి వెజ్ వంటకాలు, కొన్ని పండుగలు మనం స్వీట్తోనే చేసుకుంటాం, ఆ స్వీట్కి సంబంధించిన వంటకాలు కూడా ఉంటాయి. అంటే అన్ని రకాల వంటకాలతో ఈ అలాయి బలాయి కార్యక్రమం చేస్తాం. ఈడ వచ్చి తినిపోయిన వాళ్ళు, అరే ఎన్ని సంవత్సరాల కింద తిన్నాం, మళ్ళీ అలా దత్తన్న అలాయి బలాయి తిన్నామన్న సందర్భం జ్ఞాపకం చేసేపోయేది. ఎందుకంటే సిటీలో ఏదో కొన్ని ఏరియాలలో ఈ బోటి కానీ, తలకాయ కానీ, పాయ కానీ, అలీం కానీ, అలీం అంటే మన సిటీలో ఎప్పుడో పండుగలు అప్పుడే రంజాన్ అప్పుడు తింటాం. హైదరాబాద్కు బిర్యానీ అంటే ఫేమస్. ఆ బిర్యానీ ఐటమ్ ఇక్కడ ముఖ్యమైన ఐటమ్ మా దగ్గర. అంటే రకరకాల దాదాపు 100 పైన వంటకాలు, పల్చిపులుసు, చల్లచారు, పిండి వంటకాలు, ప్రతి ఒక్క టైపు పిండి వంటకాలు ఇక్కడ అన్నీ ఒక దగ్గర అందరికి రుచి చూపించడం కాబట్టి అందరి మనసులు ఉల్లాసంగా ఉండడానికి తెలుగుల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు రుచికరమైన పసందైన వంటకాలు చేసి అందరికి దాదాపు ఇవాళ 10 నుంచి 15,000 మందికి మేము తయారు చేసినాం. ఇప్పటికే ఇంకా నడుస్తున్నాం, దాదాపు 5 గంటల దాకా ఈ కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. తక్కువ వరద కూడా మళ్ళీ అప్పటికప్పుడు మేము అరేంజ్మెంట్ చేసి తయారుగా ఉన్నాం. అందరికీ దసరా శుభాకాంక్ష. ఈ అలాయి బలాయి కార్యక్రమం గత 17 సంవత్సరాలుగా ఉంది, ఇది 18వ సంవత్సరం. మంది విఐపీస్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు కదా, ఇది అలాయి బలాయికి సంబంధించింది. సో మీ ఒపీనియన్ చెప్పండి సార్, ఓవరాల్గా ఇక్కడ నుంచి 10 నుంచి 15,000 మంది దాకా వచ్చారని చెప్పి తెలిసింది, విఐపీస్ కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి. సో ఈ అలాయి బలాయి కార్యక్రమము దత్తాత్రేయ గారితో పాటు ఈరోజు ఆవిడ కూతురు విజయలక్ష్మి గారు కూడా నిర్వహించడం. ఇది అలాయి బలాయి దాదాపు 18 ఏళ్ళగా
బండారు దత్తాత్రేయ గారు ఆయన బీజేపీ రాజకీయ నాయకుడు అయినా ఈ విషయంలో మాత్రం రాజకీయ పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని ఒక సోషల్ గ్యాదరింగ్ చేస్తున్నాడు. చాలా మంచిది. ఎప్పుడు రాజకీయాలు ఉండవు. రాజకీయాలు ఎప్పుడు మానవ సంబంధాలు ఉంటాయి. రాజకీయ అతీతంగా పద్ధతిలో మానవ సంబంధాలు ఉండేటువంటి పద్ధతులు అలాయ పడే చేస్తున్నాడు. సంతోషం. మేము కూడా వాళ్ళకి సంపూర్తిగా మద్దతు ఇస్తా ఉన్నాం. అలైబలై కార్యక్రమాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ లో ఘనంగా నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. బండారు దత్తాత్రేయ ఆయన కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అలాగే కళాకారులు కూడా చాలా దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు. మరి వీరు ఇక్కడ నుంచి వచ్చారు, ఎలాంటి కళారూపం మనకు చూపించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? సారంగపాణి. ఇక్కడ నుంచి వస్తున్నారు? గ్రామం వీరారెడ్డిపల్లి, మండల్ మిర్దొడ్డి, జిల్లా సిద్దిపేట. మేము కళాకారులము 15 మందిని వచ్చామమ్మ. అలాయ్ బలాయ్ కార్యక్రమానికి వచ్చేసాం. మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్నాం. అంటే తెలుగు సాంస్కృతి సాంప్రదాయానికి పెట్టింది పేరు ఈ అలాయ్ బలాయ్. దసరా తర్వాత రోజు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈసారి నాంపల్లి ఎగ్జిబిషన్ లో మీరు సిద్దిపేట నుంచి వచ్చారని చెప్పారు కదా, అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు, ఎన్ని రోజుల ముందు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ వసతులు కానివ్వండి, మీకు కలిగించిన ఏర్పాట్లు కానివ్వండి, ఎలా ఉన్నాయి? ఇక్కడ డైరెక్టర్ గారు టీమ్ లీడర్ కు ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి వచ్చేసారు. ఎన్నేళ్ళుగా మీరు ఈ కళావృత్తిలో ఉన్నారు, మీ కళలు ఏమని చెప్తారు? 20 సంవత్సరాల నుండి మేము ఈ కళావృత్తిలో పనులు చేస్తున్నాం. ఏం లేదు, శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. పార్టీకి కానీ కులానికి కానీ మతానికి కానీ అతీతంగా అందరు ఒకసారి ఈద్ మిలాప్గా కలుస్తూ ఉంటాం. కలుస్తున్నాం, సంతోషం. ఇవాళ వాళ్ళపడ్డం వల్ల తక్కువ మంది వచ్చి ఈ అలాయ్ బలాయ్ 17 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇది 18వ సంవత్సరం. ఎంతో మంది విఐపీస్, సెలబ్రిటీస్ వీళ్ళందరూ వచ్చారు కదా ఈ రోజు. అంటే విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. సో మీ ఒపీనియన్ చెప్పండి దీని గురించి, రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే దసరా తర్వాత నెక్స్ట్ డే అందరూ కలవాలి, ఎలాగైనా శత్రుత్వం అంతా విడిపోయి మిత్రులుగా మారాలి అన్న ఈ కాన్సెప్ట్తో చేయడం జరిగింది కదా, మీకు ఎలా ఉంది? ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమం అనేది అనాదిగా వస్తున్న సంస్కృతి, తెలంగాణ సంస్కృతి. ఎందుకంటే గత 17 సంవత్సరాలు అంటే 2004లో స్టార్ట్ అయినప్పటికి కూడా మధ్యలో 2 సంవత్సరాలు చేయలేదు, ఎందుకంటే కరోనా వల్ల. ఏది ఏమన్నట్టు 15 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క రెస్పాన్స్ అనేది మీరే చూస్తున్నారు. అనేక మంది ఎక్కడ చూసినా ఈ యొక్క అవమానం మన్నించి దత్తాత్రేయ గారు ఇప్పుడు వాళ్ళ కూతురు అధ్యక్షురాలుగా ఈ యొక్క సంస్థను ప్రారంభించడం జరిగింది. దాంట్లో అనేక మంది ట్రస్ట్ రిజిస్టర్ కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కరికి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీలకు, మతాలకి, కులాలకి అతీతంగా జరిగే ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ వంటకాలు, ఏది చూసినా తెలంగాణలో జరిగే వంటకాలు అనేక రకాలు మీకు అందరికీ తెలిసిన తెలంగాణలో గతంలో ఎటువంటి వంటకాలు చేస్తారో ఈ యొక్క దసరా తెల్లవారు నాన్ వెజిటేరియన్ కంపల్సరీ పెడతారు. నాన్ వెజిటేరియన్ కూడా అనేక రకాల వంటలు చేయడం జరిగింది. దాన్ని కూడా అందరూ ఆస్వాదించి తెలంగాణ ప్రజలు నాన్ వెజిటేరియన్ వాళ్ళు కూడా ఈసారి ప్రత్యేకించి ఈ నార్త్ ఇండియా వాళ్ళు కానీ జైన్ సమాజ్ అట్లాంటి వాళ్ళకి కొంచెం ప్రత్యేకించి ప్రత్యేక భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని ఈ యొక్క కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు వచ్చారు. టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, టీడీపీ వాళ్ళు వచ్చారు, ఇక బీజేపీ ఆయనే కనుక ఇక దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని అందరూ రెస్పాన్స్ ఇచ్చి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంటే 130 వెరైటీ ఫుడ్స్ పెట్టారని చెప్పి చెప్పారు. ఎక్కడెక్కడ నుంచో చాలా మంది కళాకారులు కూడా వచ్చారు. సో కళాకారులకు ఎటువంటి న్యాయం జరిగిందని అనుకుంటున్నారు? కళాకారులు ప్లస్ మామూలు కార్యకర్తలు నాయకులు అందరికీ ఒకే చోట అన్ని ఒకే రకాల భోజనం. విఐపి అంటే వాళ్ళు కొంచెం కన్వీనియంట్ గా ఉండడానికి ఈ విఐపి ప్లేస్ కానీ భోజనాలు వంటకాలు విఐపీలకైనా మామూలు వాళ్ళకైనా ఒకటే భోజనం. అందరికీ అన్ని ఏర్పాట్లు ఒకటే రకమైన భోజనాలు అందరికీ ఉంటాయి. ఎక్కడ ఇబ్బంది లేకుండా కొంచెం వెనక ముందు ప్రజలు ఒకేసారి వచ్చినప్పుడు కొంచెం వెనక ముందు అవుతాయి, కానీ ఎట్టి పట్ల అందరికీ వారికి కావాల్సిన విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. బండారు విజయలక్ష్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. భావీ తరాలకు ఈ విశిష్టతను తెలియచేసే ప్రయత్నమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. అలాయ్ బలాయ్ కార్యక్రమం గత 15 ఏళ్లుగా దత్తన్న వ్యక్తిత్వానికి ప్రతీక, ఆయన నమ్ముతున్న సిద్ధాంతానికి ప్రతీక. ఇట్లాంటి అలాయ్ బలాయ్ కార్యక్రమం ఉద్యమానికి ఎందరికో స్ఫూర్తినిచ్చింది, ఉద్యమకారులకు శక్తినిచ్చింది,
అందరినీ ఒక వేదికపై కలిసి ఉండాలి అన్న మెసేజ్ను పంపిన కార్యక్రమం ఈ అలై బలై కార్యక్రమం. ఎర్ర చెమల పగిడి కట్టి మన కట్టు బొట్టు సంస్కృతిని తలపించేలా దత్తన్న మన అందరి ముందు నడుస్తూ తెలంగాణ సంస్కృతిని మనం ముందుకు తీసుకోవాలా అన్న స్ఫూర్తిని ఈరోజు అలై బలై సంస్థకి ఇచ్చినారు. ఆ సంస్థ అదే స్ఫూర్తితో తెలంగాణ సంస్కృతిని, మానవత్వాన్ని, మనలో ఎట్లాంటి విభేదాలు లేవు, మనమంతా ఒకటే, ఏదైనా మనుషులమే తర్వాతే ఏదన్నా అన్న నినాదాన్ని అలై బలై సంస్థ ఇక ముందుకు తీసుకుపోతుంది అని మేమందరం భావిస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అలై బలై ఒకరికొకరం జమ్మినిచ్చుకుందాం, దసరా పండుగని గుండెకి హద్దుకొని చేసుకుందాం, సరదాగా అందరం ఆడదాం పాడదాం, కళాకృత్యాలని కళాకారుల్ని ఆదరిద్దాం, తెలంగాణ వంటకాలని రుచి చూద్దాం. మరోసారి ఇక్కడికి వచ్చి మమ్మల్ని దీవించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ మనం దసరా పండుగ గుండె నిండా చేసుకోవాలి, ఈ జ్ఞాపకాలని మనం వచ్చే సంవత్సరం దాకా కూడా పెట్టుకోవాలి అని ఈ సంస్థ కోసం పనిచేసిన అనేక మంది ఉన్నారు. వర్షాన్ని లెక్క చేయక, పండగని లెక్క చేయక ఈరోజు మనం అందరం తినాలి, అందరం బాగుండాలి అని చాలా మంది అలై బలై కార్యక్రమానికి చాలా చాలా సహాయం చేసినారు. వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ పోతే రోజు కూడా సరిపోదు. దత్తన్నను అంత ఆప్యాయతగా మీరందరూ పలకరించినందుకు, అలై బలై సంస్థని ఇంత ఆప్యాయంగా మీరు ముందుకు తీసుకుపోతున్నందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. పార్టీలకు అతీతంగా సమస్యలను పరిష్కారం చేసుకోవాలనే అనేకమైనటువంటి ఒక జటిలమైన సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. ఎప్పుడు అంటే మనసు ఉంటే, మనసు లేకపోతే కేవలం రాజకీయ ప్రమేయం ఉంటే అది జరిగే అవకాశం ఉండదు. అందుకనే మనసులు కలవాల. ఆ మనసులు ముందు కలవడానికి మొట్టమొదటిది అలై బలై అంటే శరీరాలను కలుసుకోండి, తర్వాత మనసుని కలుసుకోండి. అలాగే మనం ప్రతిసారి అందరినీ మనం ఆహ్వానిస్తున్నాం. అందరు కూడా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా స్వాగతం చెబుతున్నాను. దాంతోపాటు చివరిగా నేను ఒకటే విషయం చెప్తున్నాను, ఏంటంటే ఉర్దూలో ఒక కప్లెట్ ఉంది, లంబాయ్ రాస్తా దో స్థానా కర్తే జాయి, దిల్ మిలే యా నా మిలే హాత్ మిలాతే జాయి. ప్రతి ఏటా అలై బలై సందర్భిస్తారని చెప్పి మనందరికీ తెలిసిందే. అయితే ఈ 2022 గాను నాంబల్లి ఎగ్జిబిషన్ అందుకు వేదిక అయింది. అలై బలై అనే ఈ కార్యక్రమంలో అన్ని పార్టీలకు అతిథిగా పలు నాయకులు కూడా ఇక్కడికి వచ్చి అందరూ ఆలింగనం చేసుకొని దసరా శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మనం చూసాము ఉదయం నుంచి జరిగిన ఈ సంఘటన ఏదైతే ఉందో సాయంత్రం 5-6 వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడెక్కడ నుంచో విఐపీస్, సెలబ్రిటీస్, పార్టీ నేతలు ఎంతో మంది ఇక్కడికి వచ్చారు. 135 వెరైటీస్ ఆఫ్ ఫుడ్ సెక్షన్ కూడా ఉంది మనకి. కళాకారులు కూడా ఎన్నో దేశాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళ కళాబృందాన్ని ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ వేలాది మంది జనాలు ఇక్కడికి రావడం, వాళ్ళని ఆత్మీయంగా లైక్ దసరా శుభాకాంక్షలు ఒకరికొకరికి చెప్పుకోవడం, ఇలాంటి ఆత్మీయ సమ్మేళనం ప్రతి ఏటా ఎన్నిసార్లు ఉన్నా కూడా వస్తామని చెప్తున్నారు. మనమున్న బిజీ షెడ్యూల్లో ఒకరిని కలవాలంటేనే టైం కుదరకపోవడం, అలాంటిది ఇలాంటి ఒక సమ్మేళనం కనుక పెట్టినట్లయితే ప్రతి సంవత్సరం కూడా అలై బలై లాంటి సందర్భాలు ఇంకెన్నో రావాలని చెప్పి అందరం కలుసుకోవాలని చెప్పి ఒకరికొకరితో టైం స్పెండ్ చేసుకోవాలని చెప్పి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇంక ఇక మీదటి ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక మనం చాలా మంది విఐపీస్ని కలవడం జరిగింది.
అండ్ మోర్ ఓవర్ మనకున్న సెలబ్రిటీస్తో కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు మనతో ఒక విఐపీ ఉన్నారు, ఆయనతో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అలాయ్ బలాయ్ సందర్భంగా ఇక్కడ చాలా మంది విఐపీస్ వచ్చారు, పలు పార్టీ నేతలు కూడా వచ్చారు, దీని గురించి మీ అభిప్రాయం? అలాయ్ బలాయ్ ఒక విశేషమైన కార్యక్రమం. తెలంగాణ సంస్కృతిలో దసరా తెల్లారి అందరూ కలుసుకోవటం, అందరూ కలిసి ఆలింగనం చేసుకోవటం, జమ్మి చెట్టును పూజించుకోవటం ఇట్లా సాంప్రదాయంగా వస్తూ వచ్చింది. దాన్ని విశేషంగా మరి బండారు దత్తాత్రేయ గారు అలాయ్ బలాయ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఆ ఉద్యమ సమయంలో అందరినీ ఒక త్రాటి ముందుకు తీసుకురావడం కొరకు ప్రారంభించారు. అది ఒక ప్రక్రియలా, ఒక కార్యక్రమంలా నిరంతరం సాగుతూ ఉంది, మరింత కాలం పాటు జరగాలి, సాగాలి అని చెప్పని కోరుకుంటున్నాను. సో విన్నారు కదండి, ప్రతి ఒక్క నేత కూడా ప్రతి అందరూ కూడా అంటే సంవత్సరంలో ఎన్నిసార్లు జరిగినా కూడా ఇలా వచ్చి కలవడం మాకు సంతోషమే. ప్రతి ఒక్కరి బిజీ షెడ్యూల్ లో ఉండడం వల్ల, వారి వారి జీవితాల్లో బిజీగా ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళతోనే టైం స్పెండ్ చేసే రోజు లేవు. అలాంటిది ఇలాంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ గారు కానివ్వండి, ఆయన కూతురైన విజయలక్ష్మి గారు కానివ్వండి, ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషం అని చెప్పుకొచ్చారు. మనం ఇందాక కూడా చాలా మందిని చూసాము, ఎవరైతే ఉన్నారో, ఎంపీ అరవింద్ గారు కానివ్వండి, లక్ష్మణ్ గారు కానివ్వండి, కిషన్ రెడ్డి కానివ్వండి, అండ్ టీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు కానివ్వండి, చాలా మంది మన ముందు వచ్చారు, మనం చూసాం కూడా. సో ఈ 2022 కి నాపల్లి ఎగ్జిబిషన్ లో ఇంకా ఘనంగా నిర్వహించారు.